రేయ్, తనతో కుకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడే అర్థమైందిరా ఇద్దరు కలిసి ఏదో ఒక రోజు రెస్టారెంట్ పెడతారని. ఇప్పుడు బాగా చిరాగ్గా ఉన్నాను నేను, వెళ్ళి పని చూసుకోండి. చిరాగ్గా ఉందంటరా, ఇప్పుడే తనతో ఫ్రెష్గా ఎంజాయ్ చేసి వచ్చినట్లుంటే చెప్తే వినడు కానీ మనకు చెప్తున్నాడు. నీకు పెళ్ళైందా? కాలే, ఐఎమ్ హ్యాపీ. అడగటం నా తప్పు, మీ మొహాన్ని ఎవరు చేసుకుంటారా? మీకు ఎఫ్ఐఆర్ ఉంది. అయితే హ్యాపీగా వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసుకో, పో పో. నీకు పెళ్ళైందా? అయిందన్నా. మరి విడాకులు ఇచ్చేసింది. ఛా, సేమ్ టు సేమ్. కొంపదీసి నాలాగా రీసెట్ కెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకో బాకు. ఆ తొట్టుద్ర మార్నింగే కొన్నాను, చాలా ఖరీదు. భవితో పాటు నీతో కూడా ఫైట్ చేసే మూడ్ కూడా లేదు నాకు. కాసేపు మందేస్తూ మాట్లాడదామా? నీకెంత కోపంగా ఉందో నేను అర్థం చేసుకోగలను, కానీ నీతో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంటాను. ఇప్పుడే కొంచెం సంతోషంగా ఉంది, అదే కదా నీ ప్రాబ్లము? అవునన్నా. అయితే ప్రాబ్లం ఎవర్రా? నేనే. అంతేరా, సింపుల్ మెంటల్ నా కొడక. ఎన్ని రోజులు సైకోలాగా బిహేవ్ చేసావు, సైకో. అలా అనిపించిందా అన్నా? అంత హింస పెట్టాలని అనిపించిందా నీకు? మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుందని ఎప్పుడు భ్రమలో ఉంటాం, కానీ నిజానికి కంట్రోల్ చేసేది ది విమెన్ ఇన్ ఆ లైఫ్. అది తెలియక మనం ఓవర్ యాక్షన్ చేసి ఇలా అయిపోతాం. ఇవన్నీ మీకు ఇలా తెలుసన్నా? నా రామాయణం అలాంటిది. అది వదిలే కానీ వైశ్వని ఎమోషనల్గా అంత ఎందుకు హింస పెడతావరా? సారీ చెప్పాలి ఉందన్నా. అది నీ ఇష్టం రా, కానీ ఇంకోసారి శివలా గ్యాంగ్ వేసుకుని వస్తే. లేదన్నా, సంపెత్తను. సారీ అన్నా, ఇంక ఇలా జరగదు. ఇప్పో బేర్ తీసుకుని వెళ్ళు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు రీసెట్. ఏంటో మా ఇంటి కోడలకు రెండో పెళ్ళేంటో, సిగ్గు లేకుండా మేము వచ్చి మెక్కడం ఏంటో? మీ అమ్మగారికి ఇంట్లో ఫుడ్ సరిగ్గా పెడుతున్నావా? వచ్చినప్పటి నుంచి సిగ్గు లేకుండా మెక్కుతుంది ఒక్కదాన్ని. అవునరా, ఈరోజు ఈ పెళ్ళి అండ్ ఎంగేజ్మెంట్ మాత్రమే కాకుండా రీసెట్ 1 ఇయర్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో బెస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఫెయిల్ అయిపోయిన లైఫ్స్ మళ్ళీ న్యూ హోప్స్తో మొదలవ్వటం. థ్యాంక్స్ పవి, ఇదంతా నీ వల్లే. కమ్. రీసెట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాతో చాలామంది అన్నారు దీన్ని రన్ చేసేంత వయసు ఎక్స్పీరియన్స్ నాకు లేదని. నాకు కూడా అది నిజమేనేమో అని అనిపించింది. అప్పుడు నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆమె ఒక సింగిల్ మదర్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు పడి దాన్ని సక్సెస్ చేసింది. కాబట్టి ఈ ఒకేషన్ స్టార్ట్ చేయడానికి ఆమె కన్నా గొప్ప వ్యక్తి ఇంకెవ్వరు లేరనుకుంటున్నాను. సుజా మ్యామ్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. ప్లీజ్. ఎలాగో సిగ్గు లేకుండా వచ్చాం కదే, ఇళ్ళు వెళ్ళు. వస్తుంది వస్తుంది. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు నిషా అండ్ లావణ్య
యు బోత్ ఆర్ రోల్ మోడల్స్ అండ్ సచ్ అన్ ఎగ్జాంపుల్. సొసైటీలో డైవర్స్ మీదున్న టాబూ అండ్ పర్సెప్షన్ తో ఫైట్ చేస్తున్న మీరే అసలైన హీరోస్. ఇప్పుడు మీరు సాధించిన దానికన్నా సొసైటీలోకి వెళ్ళి ఎదుర్కోవడంలోనే మీరేంటో తెలుస్తుంది. లైఫ్లో ఎంతో కష్టమైన పరిస్థితులను ఎంతో అందంగా దాటారు. దానికి పవిత్ర, ఎవ్రీబడి షుడ్ థ్యాంక్ యూ. బాగున్నాడు కదా, నిషాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అంతేలే, నువ్వు తప్ప దానికి ఎవడైనా సెట్ అవుతాడు. శారదా నారదా, పవి, వాట్ ఎ నైస్ ఈవినింగ్ యు పుట్ టుగెదర్. క్రెడిట్ అంతా నీకే. థాంక్ యూ, రియలీ నైస్. థాంక్ యూ పవి. దిస్ ఇస్ చరణ్, మై కజిన్. యుఎస్ లో ఉంటాడు. ఓకే అంటే రీసెట్ ని యుఎస్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి ఇది. ఇది మనం గ్లోబల్ గా తీసుకెళ్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. Yes, ఖచ్చితంగా. థాంక్ యూ పవి. టైం అయింది, నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను. థాంక్స్ అండి, బాయ్. సో ద ఈవెంట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ వండర్ఫుల్ యు స్టార్టెడ్ సంథింగ్ లైక్ దిస్. ఒక డ్రింక్ కలిపివే. Yeah, yeah, absolutely. But nice. I think next time, really well. I'm so happy. It's a little snappy, do you yeah. think? Lovely presentation, Pavi. Really good job. Thank you. Yeah. Come. Okay. Thanks, sir. Asal, nu presentation ichetappudu chudali. Andaru shock ayyaru. Inka chudu, mana concept enta reach untundo. Yes. Pavi, baaga aakulavutundi. నాకు కూడా. హే, ఇక్కడే విక్రమ్స్ రెస్టారెంట్ ఉంది, వెళ్దామా? విక్రమ్ రెస్టారెంట్కా ఈ టైంలోనా? నైస్. ఎక్కడ మిగిలిన నేనే వేసుకున్నా. వారిని ఈ ఎక్స్ప్రెషన్ మన కాలేజీలో ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ సుబ్రహ్మణ్యం నీతో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు తనకి ఇచ్చినట్టు గుర్తు. పవి, నువ్వేంటి ఇక్కడ? రెస్టారెంట్ ఓపెన్ ఉంటుందని వచ్చాం. పవి, ఇక్కడేం జరగలేదు. వైశాలికి నాకు మధ్య ఏం లేదు. రా, వెళ్దాం. పవి, పవి ప్లీజ్ లిసన్ టు మీ, ప్లీజ్ పవి, లిసన్ టు మీ ప్లీజ్.